మెగాకృష్ణారెడ్డి భార్య, మెగాకృష్ణారెడ్డి వైఫ్. పెట్టు పెట్టు, మేము ఇవన్నీ ఏం చేసినామంటే అప్పుడు ప్రింట్ తీసుకొని ఊరు ఊరు తిరిగి చూపించిన. మీరు ఎందుకు అన్నారు కదా, మీ పేరు సుధారెడ్డి, మెగా సుధారెడ్డి, మెగాకృష్ణారెడ్డి భార్య. మొత్తం బంగారంతోనే ఆమె బట్టలు కుట్టించుకుంది. బంగారం బంగారం బట్టలతోనే గౌను వజ్రాలు, ఇగో బంగారు. అసలు అంటే అనవసరం, మీరు అన్నారు కదా మల్లన్న సాగర్ 20 టీఎంస్ లైవ్స్ రన్ లేదు మై పాల్, 20 టీఎంస్లేనా, 50 బదులు 20 సరిపోతుంది, 50 బదులు 20 సరిపోయేది. 30 టీఎంస్లు అనవసరంగా కట్టిర్రు. ఒక నాలుగు ఊళ్ళు మునగకుండా కూడా ఊర్లు మిగులుతుండే, తర్వాత డబ్బులు మిగులుతుండే, అందరికి మంచుకుంటుండే. అవసరం లేదండి, అవసరం లేని దగ్గర కట్టడం వల్ల ఏమైందంటే ఇక వీళ్ళు బంగారం కావడానికి ఇది చేసిర్రు. ఇప్పుడు మెగాకృష్ణారెడ్డి సుధారెడ్డి గారు ఇక అన్నీ పోతాయి. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తారట, నెక్స్ట్ సిబిఐకి అప్పచెప్తే బంగారు గౌను ఇవన్నీ పోతాయి. వీటితోనే మనం మిగతా మీరు చెప్పారు కదా, ఒక 15,000 కోట్లు పెడితే ఒక 5 నుంచి 10 లక్షల ఎకరాల మధ్యలో కడతారని చెప్పారు. ఈ మెగా కృష్ణారెడ్డి అని ఉంటాడు, ఆయన ఫోటో తీయ ఒకసారి. మీ ఇలా భర్త మెగా కృష్ణారెడ్డి మీరు ఉండండి. అంటే కాంట్రాక్టర్ అయిననే కదా మీకు తెలుసు కదా, కొంచెం ఐడియా ఉంది. లేదు ఇది ఎల్ఎన్టీ కాంట్రాక్ట్, ఎల్ఎన్టీ మేడిగడ్డ దగ్గర అన్నారు కదా, అది ఎల్ఎన్టీ కాళేశ్వరం. అయితే పంప్ హౌజులు అన్ని మెగానే. మరి వాళ్ళకు ఎల్ఎన్టీయా, ఎల్ఎన్టీ ఒకటి ఇంకోటి వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎవరు అసలు ఆ కథ ఏంది, వాళ్ళన్ని సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళు డైరెక్ట్ లేరడ. ఈ ఒక్కసారి పెట్టు ఈ ఫోటో, అదిగో కేసీఆర్, ఈయన మెగాకృష్ణారెడ్డి, ఇగో ఇలా ఈయన మరి ఈయన మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్షిప్ పరిచయం చేసిండు ఎట్లను, ఇగో బాగా మింగిండు ఇప్పుడు పడ్డా అంటున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్లను కూడా మరి మిస్గైడ్ చేసిరు ఎట్లనో మనకు తెలియదు. ఇగో అంబానీ ఆదర్శంగానే అని ఇంక పెద్ద బ్యానర్లు వేసారు. మీరేమో అంత లాస్ అయింది కాళేశ్వరం అని మీరు చెప్తున్నారు. మెగా ఇంజనీరింగ్ చరిత్ర ఎవరు మెగాకృష్ణారెడ్డి మీకు తెలియని విషయాలు. ఇగో ఈమె బంగారం, ఇది వజ్రం, ఆమె వజ్రాలు, ఇవి డ్రెస్సులు, కొన్ని 1,000 కోట్లు. ఇగో కాళేశ్వరం నీళ్ళన్నీ వారుతున్నాయి, సూపర్ డూపర్ అన్నారు. మరి కథ చూస్తే వేరే ఉంది.